वेलकम बैक टू माय चैनल चूपिस्तुना टेस्टी रेसिपी लस्सी प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। समर स्टार्ट अयिपोयिंदि कदा, मरी समर लो ई हॉट समर लो कूल कूल गा लस्सी तीसुकुंटे बॉडी डीहाइड्रेट अवकुंडा उंटुंदी, हेल्थ वाइज कूडा चाला बागुंटुंदी। रेगुलर गा ट्राई चेसे लस्सी बदलु इला शुगरलेस लस्सी ट्राई चेयंडि, अंटे इंदुलो शुगर यूज चेयट्लेदु काकुंटे इंदुलो स्वीटनेस अनेदि उंटुंदि। సో దీన్ని డయాబెటిక్ పేషెంట్స్ దగ్గర నుండి డైట్ ఫాలో అయ్యేంత వరకు అందరూ తీసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. టూ టైప్స్ ఆఫ్ లస్సీని నేను ట్రై చేశాను, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను. పెరుగులో మీగడ మనం తోడు వేస్తే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రావాలి. పైన చపాతీ అంత లేయర్ తోటి చాలా మందంగా ఇలా మీగడ అనేది వచ్చేస్తుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మీగడ్ని మనం ఒక బౌల్లోకి సపరేట్ చేయాలి. ఇలాంటి పెరుగును మాత్రమే యూస్ చేస్తేనే మనకి లస్సీ అనేది స్వీట్ స్టైల్లో టేస్ట్ లాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెరుగు మీద నుండి మనం మీగడ్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా అట్టలాగా వచ్చేస్తుంది అన్నమాట. మీగడతో పాటు తోడేస్తేనే ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్ లస్సీ అని చెప్పాను కదా, నానబెట్టిన బాదం పలుకులు, అలాగే షుగర్ యూస్ చేయట్లేదని కూడా చెప్పాను కదా, దాని బదులు నేను ఇక్కడ 4 డేట్స్ తీసుకున్నాను, 4 ఖర్జూరాలు తీసుకున్నాను, కొద్దిగా పిస్తా. ఇప్పుడు చల్లని పాలు యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్ల వరకు, అలాగే కొద్దిగా కలర్ కోసం కలర్ని యూస్ చేయడం బదులు నేను ఇక్కడ హల్దీని యూస్ చేశాను, పసుపుని యూస్ చేశాను. 4 నుండి 5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మీగడ ఉంది కదా, ఆ మీగడని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేయట్లేదు నేను, వాటర్ యాడ్ చేయకుండానే చేస్తున్నాను, ఎందుకంటే బాదం అనేది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. 4 నుండి 5 డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాం కదా. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేస్తున్న లస్సీ 2 గ్లాసుల వరకు అవుతుంది, ఇద్దరికి సరిపోతుంది. సో మన హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లస్సీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిగా పిస్తాతోటి గార్నిష్ చేసేసి పైనుండి కొద్దిగా పసుపుని స్ప్రింకిల్ చేసేస్తే చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉండే మన డ్రై ఫ్రూట్ లస్సీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ చాక్లెట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కిడ్స్ స్పెషల్ అండి ఇది, షుగర్ యూస్ చేయొద్దు అనుకునే వాళ్ళు ఈ లస్సీ ఇలా కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కోకోవా పౌడర్, 1 డైరీ మిల్క్ చాక్లెట్, ఐస్ క్యూబ్స్, పెరుగు, పెరుగు మీద మీగడ, పాలు. ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసేసి, అలాగే మీగడ కూడా యాడ్ చేసేసి కాఫీ పౌడర్ తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీని తీసుకోండి, మరీ ఎక్కువగా 1 టేబుల్ స్పూన్ అలా తీసుకుంటే చేదుగా వచ్చేస్తుంది ఫ్లేవరు. 1/2 టీ స్పూన్ కంటే తక్కువ తీసుకోవాలి ఒక్కరికి ప్రిపేర్ చేయాలంటే. ఇందులోకి పాలు, ఐస్ క్యూబ్స్, కోకోవా పౌడర్, కాఫీ పౌడర్ అంతా యాడ్ చేసేసి లాస్ట్లో చివరిలో షుగర్ యూస్ చేయట్లేదు కదా మనం, సో షుగర్కి బదులుగా నేను ఇక్కడ తేనెని యాడ్ చేస్తున్నాను. హనీని యాడ్ చేసేసి ఇలా బ్లెండ్ చేసుకుంటే పైన నురుగు ఎలా వస్తుందో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నురుగు నురుగుగా బయట అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీన్ని కాఫీ పౌడర్ తోటి మన డైరీ మిల్క్ చాక్లెట్ తోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఉండే చాక్లెట్ లస్సీ అనేది రెడీ అయిపోయింది. ఇలానే సింపుల్గా ఈజీగా 2 టైప్స్ ఆఫ్ లస్సీస్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా ఛానల్లో ఉండే డిఫరెంట్ రెసిపీస్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.